థ్యాంక్ యూ సో మచ్ ఎస్. సో యాత్ర గురించి ఆడియన్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. ఓకే. సో గ్రౌండ్ యాంకర్ స్నేహ కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగేసి దెన్ ఐ ఓవర్ టు హర్. యా, నేను చెప్పు. యాత్ర సినిమా చూడాలని థియేటర్ నుంచి బయటికి రాగానే వచ్చే ఎగ్జాక్ట్ ఫీలింగ్? మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారి రూపంలో జగన్ గారు మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. ఆ ఫ్యామిలీ, ఆ రక్తం, అదే రక్తం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం తెస్తారని మేము అనుకుంటున్నాం. ద గ్రేట్ డైరెక్టర్ మహీ గారికి అండ్ మొట్టి సార్కి, ఆల్ టీమ్ మెంబర్స్కి థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ఆవేశం చూస్తుంటే కొంచెం నేను అక్కడ ఉండి అడగడమే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఓవర్ టు స్నేహ. థ్యాంక్ యూ శ్యామల. సో నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం సగం ఎమోషన్ అయితే మీరు దగ్గరకు వచ్చారని ఇంకొంచెం ఎమోషన్ అవుతున్నారు. ఓకే, నేను లీడ్అవుట్ చేసుకోవడం చాలా బెస్ట్. ఓకే, ఇందాక ఇప్పుడు ఒక అబ్బాయి మాట్లాడాడు కాబట్టి నెక్స్ట్ మనం ఎవరైనా లేడీస్ని అడిగితే బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడు లేడీస్ని అడగబోతున్నాను. అమ్మ చెప్పండి, సినిమా చూసారు కదా, ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది, ఆయన యాక్షన్ బాగుంది, ఇంకా చూడాలని అనిపించింది. జగన్ వస్తే ఇంకా మంచిది. అమ్మ కోరిక ఏంటంటే జగన్ అన్న వస్తే ఇంకా మంచిది అని ఫీల్ అవుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు అన్న వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా అమ్మ మీ అందరి కోరిక నెరవేర్చడానికి వస్తారు. సో నెక్స్ట్, జై జగన్. నెక్స్ట్, ఎస్, ఇక్కడ అడుగుదాం. నెక్స్ట్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి గారిని చూస్తే ఏమనిపించింది? హలో, ఎంఏ మలయాళి ఫ్రమ్ కేరళ. ఐ హ్యావ్ బీన్ స్టడీడ్ ఇన్ మహారాజాస్ కాలేజ్ వేర్ అవర్ మమ్ముట్టి సార్ హ్యావ్ స్టడీడ్. ఐ వాంట్ టు నో హౌ హిస్ లైఫ్ ఇన్ మహారాజాస్ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ మూవీస్. తొమ్మిది కేరళ. తెలుగులో మూవీ చూశారు? తెలుగు మూవీ చూశారు యాత్ర? ఓకే. ఆయన తెలుగు సినిమా చూసారు విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఓకే. సో మమ్ముట్టి గారిని చూస్తే ఏమనిపించింది రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో? మొత్తం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినట్టు అనిపించింది మాకు. మళ్ళీ ఛానల్కే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అచ్చం రాజశేఖర్ రెడ్డి గారిని చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది అని చెప్తున్నారు. నిజంగా ఇందాక శ్యామలా గారు, మేము చూస్తున్నది మమ్ముట్టి గారిన రాజశేఖర్ రెడ్డి గారిన అన్నట్టుగా నిజంగా మమ్ముట్టి గారు పరకాయ ప్రవేశం చేశారు. సో నిజంగా మన అందరి అదృష్టం రాజశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ మమ్ముట్టి గారి రూపంలో చూపించారు. డైరెక్టర్ గారికి, అందరికీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు ఒక ప్రజానాయకుడు ఎలా ఉన్నాడో అన్నది మనకు చూపించారు సినిమాలో. అలాంటి నాయకుడు మళ్ళీ మనం రావాలంటే జగన్ అన్న పిలిపించుకోవాలి. అది ఆయన బ్లడ్గా పుట్టిన మనిషి కాబట్టి ఆయన గెలుపు మనం అందరం చూడాలి. ఓకే, సో మరి జగన్ అన్న గెలిపించాలి అని అంటున్నారు. నిజంగా జగన్ అన్న గారు ఇక్కడ లేకపోయినా కూడా ఆయన పేరు మాత్రం ఇక్కడ చాలా బాగా మారుమ్రోగుతుంది మొత్తం. మన ఇంటికి వచ్చి ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా డైలాగ్ చెప్తున్నారు. పూర్తి చేయమను డైలాగ్, సగమే చెప్తే ఎలా? డైలాగ్ పూర్తిగా వచ్చా? అంతవరకే వచ్చా? ఆ ఒక్క డైలాగ్ చాలు, మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా చాలు. చాలా డీప్ డైలాగ్, వెరీ ఎమోషన్. మీరు చెప్తారా డైలాగ్ ఏమైనా చెప్తారా? నేను గుంటూరు జిల్లా అండి, మాది గుంటూరు జిల్లా అండి. సో ఏంటంటే నేను 2005లో 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికి కనీసం అంటే ఐటీఐ చేయిద్దాం అనుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. యాక్చువల్లీ ఆమె పేరెంట్లెస్ చేయి. సో ఏంటంటే
ఆ 2005లో రాజశేఖర్ రెడ్డి గారు రాకపోయి ఉంటే నా వయసులో ఉన్నటువంటి యువత 10వ తరగతి తర్వాత ఐటీఐలు లేకపోతే ఇంటర్మీడియట్లు లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు తప్పించి నౌ ఐఎమ్ ఎన్ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బికాజ్ ఆఫ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి 2005 నుంచి ఎప్పుడైతే వాళ్ళపట్నం స్టార్ట్ అయిందో రైతులు అనేవాళ్ళు బతకగలిగారు. సో 2007లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల నేను ఎంటెక్ వరకు చదవగలిగాను. హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఇక్కడికి వచ్చి యాత్ర సక్సెస్ మీట్ని అందులోను విజయ్ చిల్ల గారికి యాజ్ వెల్ యాజ్ మెమ్మొడ్డి గారికి చెప్తున్నాను, యూ షోడ్ అన్ ఎక్సలెంట్ లీడర్స్ వాయిస్. అండ్ మమ్ముట్టి గారి గురించి ఇందాక అడుగుతున్నారు మీరు, మమ్ముట్టి గారి గురించి, మమ్ముట్టి గారిని ఎలా చేశారు సినిమాలు అని అడిగారు. మమ్ముట్టి గారిని మేము అసలు చూడలేదు. మమ్ముట్టి గారు ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్ లైక్ హీఈస్ నథింగ్ బట్ డాక్టర్ వైఎస్ఆర్. చాలా ఎమోషన్ అవుతున్నారు ఇక్కడున్న అందరూ కూడా, ఎందుకంటే చాలా మంది అభిమానులు మొత్తం ఒక మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అన్నగారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నోరెత్తి అన్నా అని పిలిస్తే చాలు నేనున్నాను అంటూ వచ్చే మన అన్నలందరూ కూడా ఇక్కడ చాలా ఎమోషన్ అవుతున్నారు. మీరు అందరికి గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మన అచ్యుతాపురంలో చూస్తే బ్రాండ్ ఎక్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి ఇప్పుడు మన అందరు కలిపి మేము యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అది అని చెప్పేసి ప్రజెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. కానీ ఆ యొక్క జోన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడానికి కారణం మన వైఎస్ఆర్ గారు. జై జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎస్ జోహార్ వైఎస్ఆర్ గారు, ఈ కాని గురించి మాట్లాడుకుంటూ పోతే స్నేహ నాకు మీరు మమ్ముట్టి గారి నుంచి అడిగారు, ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చూడలేకపోయిన వాళ్ళకి ఈ చిత్రంలో మమ్ముట్టి గారు అంటే రాజశేఖర్ గారు ఇలా ఉంటారు అన్నది ఇప్పుడు కొద్ది జనరేషన్ చూపించారు. నిజంగా మమ్ముట్టి గారికి ఈజ్ ఏ నాడే మలయాళీ సూపర్ స్టార్, ఈజ్ అ ఇండియన్ లెజెండ్. ఈ థ్యాంక్స్ టు మమ్ముట్టి గారు. విశాఖ ప్రజలు మీ అందరికి యు ఆర్ సేయింగ్ హ్యాట్స్ ఆఫ్ టు యు మమ్ముట్టి గారు. థ్యాంక్ యూ మేడం.